హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు గ్రామవార్డు సచివాలయ పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకి వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక ప్రైమరీ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఆగస్టు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అంటూ సో అది ఫైనల్ కాదు అంటూ ప్రభుత్వాధికారులు మనకు స్వయంగా చెప్పడాన్ని ఈ యొక్క న్యూస్లో చూడవచ్చు సో పెద్ద బ్రేకింగ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో సో చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి సో వారందరికీ అయితే ఒక బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సో దీనికంటే ముందుగా సో పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రతిరోజు అయితే సో లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక చూసినట్లయితే ఎయిత్ జులై ట్వంటీ ట్వంటీ ఈ రోజుకి సంబంధించినటువంటి పేపర్ ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం గ్రామ వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత సమాలోచనలో ప్రభుత్వము రెండు వేల ఇరవై జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్కి సంబంధించిన నియామక పరీక్షలను నిర్వహించే ఈ క్రమంలో ప్రభుత్వము సమాలోచనలు చేస్తుంది సో ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపైన ఉన్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి పరీక్షల నిర్వహణపై ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సో ఇటీవల ప్రకటించిన ప్రాథమిక షెడ్యూల్ ఏదైతే ఉందో సో ప్రాథమిక షెడ్యూల్ ఏంటి ఫ్రెండ్స్ సో ఆగస్టు తొమ్మిది నుంచి సో ఆగస్టు పద్నాలుగు వరకు అంటూ మనకైతే ఒక డేట్ అయితే రావడం జరిగింది న్యూస్లోనే అయితే ఇటీవల ప్రకటించిన ప్రాథమిక షెడ్యూల్ నామమాత్రం అయినదని ఈ సందర్భంగా తెలియజేశారు అయితే సచివాలయ ఉద్యోగుల అవసరం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంశము ఆందోళనకు గురి ఈ సందర్భంగా అయితే తెలియచేయడాన్ని మనము చూడవచ్చు ఫ్రెండ్స్ సో మనకు ఆల్రెడీ ఈ యొక్క పరీక్షల నిర్వహణ పైన చాలా రోజుల నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఫిబ్రవరిలో నిర్వహించాల్సినటువంటి ఈ పరీక్షలు సో అప్పుడు ఎన్నికల వలన కొంత పోస్ట్ పోన్ కావడం అయితే జరిగింది మళ్ళీ ఎన్నికలు మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడంతో అదే టైంలో కరోనా ఉధృతి అనేది రావడంతో లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది సో లాక్డౌన్ తర్వాత కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క కరోనా ఉధృతి అనేది అత్యంత వేగంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రపంచంలో చూసినట్లయితే భారతదేశము మూడవ స్థానంలో ఉంది కరోనా కేసుల విషయంలో సో అయితే సో ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఓకేనా సో చాలా రాష్ట్రాలు కూడా సో ఆయా పరీక్షలకు సంబంధించినవన్నీ కూడా రీషెడ్యూల్ చేయడమే జరుగుతుంది ఇవే కాదు ఈ పరీ పోటీ పరీక్షలే కాకుండా ప్రవేశ పరీక్షలకు కూడా ఓకే ప్రవేశ పరీక్షలకు కూడా అన్నీ కూడా పోస్ట్ పోన్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే లిస్టులో మరి యొక్క వార్డు సచివాలయ పరీక్షలు కూడా చేరుతాయనేది సో ఇంకా క్వశ్చన్ మార్కులా ఉంది ఫ్రెండ్స్ సో మేబీ పోస్ట్ పోనే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఈ న్యూస్ కనుక చూసినట్లయితే మనకు అదే స్పష్టంగా కనిపిస్తుంది ఓకేనా అంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నిటికంటే కరెక్టు అని చెప్పే అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఉద్యోగ పరీక్ష కాబట్టి సో అధికారుల యొక్క అంటే ఉద్యోగస్తుల యొక్క కొరత ఉన్నప్పటికీ వారిని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సో ఒకవేళ పరీక్షలు నిర్వహించే సమయంలో కనీసం ఒక్కరికి వచ్చినా కూడా సో అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో అయితే దీన్ని సో మరి ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ దీనిపైన అయితే ఇంకా స్పష్టత అయితే లేదు ఆలోచనలో ఉన్నారు మరి కండక్ట్ చేస్తారా లేదా అనే అంశాన్ని మాత్రము పరిశీలనలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ప్రాథమిక షెడ్యూల్ ఏదైతే రిలీజ్ చేస్తారో అదైతే ఫైనల్ కాదు ఫ్రెండ్స్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అది ఫైనల్ కాదు సో జస్ట్ ప్రైమరీ మాత్రమే ప్రాథమిక షెడ్యూల్ మాత్రమే అని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే సో దీనికి సంబంధించి మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ మరి కలుపుతారో లేదు అనేది కూడా మనకైతే ఇక్కడ ఇలాంటి అప్డేట్లో మనకైతే రావడం లేదు సో ఫ్రెండ్స్ దీనిపైన కూడా ఒక మన మంచి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఫ్రెండ్స్ సో ఎంతమంది ఈ యొక్క అంటే మూడు వేల ఉద్యోగాలు కలిపితే బాగుంటుంది లేదా మూడు వేల ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేవారు సో ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తే నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ ఎనెస్ డే బా బాయ్